హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో పాప్కార్న్ చికెన్ చేసి చూపించబోతున్నానండి. వీటిని KFC చికెన్ పాప్కార్న్ అని కూడా అనొచ్చు. తినేటప్పుడు KFC చికెన్ లానే ఉంటుందండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీటిని స్నాక్స్గా కూడా చేసి పిల్లలకు పెట్టవచ్చండి. ఈవినింగ్ టైం టీ కాఫీలతో పాటు కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీటి తయారీని చూద్దామండి. చూడండి, శుభ్రంగా కడిగినటువంటి చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత పసుపు అంతా కూడా మొక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఆ సాల్ట్ కూడా ఆ చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి కొద్దిగా. నేను అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వీలైతే మీరు అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. ఇప్పుడు కారం కొద్దిగా వేసుకోవాలి. కారం మీరు తినే దాని ప్రకారం వేసుకోండి. ఇప్పుడు మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, సోంపు పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఆ చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చిక్కటి మజ్జిగను వేసుకుంటున్నాను. చూడండి, ఈ బౌల్కి 1/2 బౌల్ దాకా ఉంది. ఆ మజ్జిగను వేసుకొని ఆ మజ్జిగ అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ పెట్టేసి 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి. చూడండి, 1 గంట తర్వాత చికెన్ ముక్కలు ఈ విధంగా చక్కగా నాని ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఆ చికెన్ ముక్కలన్నిటినీ కలుపుకొని పక్కన ఉంచుకుందాం. చూడండి, ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 2.5 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మైదా పిండిలో చికెన్ ముక్కలను కొన్నిటిని వేసి ఈ విధంగా ఆ మైదా పిండి చికెన్ ముక్కలకు పట్టే విధంగా ఆ పిండిలో ఈ విధంగా దొల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి పట్టిన తర్వాత వాటిని బౌల్లో పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా మైదా పిండి పట్టే విధంగా కలుపుకోవాలి.
చూడండి ఈ విధంగా మా చికెన్ ముక్కలన్నిటికి కూడా మైదా పిండి పట్టే విధంగా కలుపుకున్నాను చూడండి ముక్కలకు అదనంగా ఉన్నటువంటి మైదా పిండిని తీసేయాలి దాని కోసం ఒక జాలీని తీసుకొని దానిలో వేస్తాను చూడండి ఈ విధంగా జాలీ తీసుకొని దానిలో కొన్ని ముక్కలను వేసి ఈ విధంగా కదిపితే ఆ ముక్కలకు ఉన్నటువంటి ఎక్సెస్ పిండి అంతా కూడా కిందకి పడిపోతుంది ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా ఈ విధంగా కదిపి ఎక్సెస్ ఉన్నటువంటి పిండిని తీసేయాలి చూడండి ముక్కలకు ఉన్నటువంటి ఎక్సెస్ పిండిని అంతటిని కూడా తీసేసాము ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలను ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి ముక్కలన్నిటిని ఒకేసారి వేయకూడదండి 2-3 బ్యాచెస్గా వేసుకోవాలి ఇది నేను ఫస్ట్ బ్యాచ్ వేస్తున్నాను చూడండి ముక్కలు వేసిన వెంటనే స్పూన్ పెట్టకూడదండి కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు స్పూన్ పెట్టి ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చినాయి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా వేగినాయి చాలా క్రిస్పీగా ఉండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా వేపుకోవాలి చూడండి ముక్కలన్నిటినీ వేపుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి చూస్తానికి కేఎఫ్సీ లానే ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా కొట్టండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి మరొక వీడియోలో మనందరం మళ్ళీ కలుద్దాం బాయ్